Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki Jagan modati sari no chapanunnara. Jagan rajakeyalu verega untayi. Ayana evari ohalaku andakunda tanadaina politics chesukuntu potaru ani chebutaru. ఇదిలా ఉంటే కేంద్రం మెడలో ఉంచి ఏపీకి ప్రత్యేక హోదాను తెస్తానని విపక్ష నేతగా చెప్పిన జగన్ గెలిచిన తరువాత మాత్రం వేరేగా మాట్లాడారని విమర్శలున్నాయి. కేంద్రంలోనే బీజేపీ సర్కార్కి పూర్తి బలం ఉంది కాబట్టి మనమేమీ చేయలేమనే ఆయన నాడన్నారు. అయినా సరే కేంద్రానికి ప్రత్యేక హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటాను అని కూడా ఆయన చెప్పారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏపీకి ఏమీ పెద్దగా ఇవ్వకపోయినా ఆయన అనేక బిల్లుల విషయంలో రాజ్యసభలో మద్దతు ఇస్తూ వచ్చారు. ఇది కూడా మరో రకమైన రాజకీయమని కూడా చెబుతారు. ఇక జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు అంటే 2017లో జరిగిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు అయిన రామ్నాథ్ కోవింద్ ఎం వెంకయ్యనాయుడులకు మద్దతు ఇచ్చారు. అప్పటికే టీడీపీతో బీజేపీ బంధం ఉంది. అయినా సరే జగన్ కూడా అదే కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం నాడు చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు గిర్రున 5 ఏళ్ళు తిరిగిపోయాయి. మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ని ఎంపిక చేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఆ విధంగా మైనారిటీ కార్డుతో ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలను బుటలో వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ మద్దతు చాలా కీలకం కానుంది. మరి జగన్ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారా అంటే నిజానికి జగన్ ఇస్తారు అని ఇప్పటిదాకా వినిపించిన విషయం. అయితే బీజేపీ పోయిపోయి కాంగ్రెస్ మనిషి అయిన ఆజాద్ను తెర ముందుకు తెస్తే కనుక జగన్ నో చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దానికి ఫ్లాష్ బ్యాక్ కథ కూడా ఉందని అంటున్నారు. నాడు వైఎస్ఆర్తో అత్యంత సన్నిహితంగా ఉంటూ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలు చూసే ఆజాద్ జగన్ సీఎం అయ్యే విషయంలో అడ్డుపుల్ల వేశారని చెబుతారు. అదేవిధంగా వైఎస్ఆర్ మరణించాక వైఎస్ఆర్ ఫ్యామిలీ వేధింపులకు గురైనా ఆయన కాంగ్రెస్లో మంచి పొజిషన్లో ఉండి కూడా పట్టించుకోలేదు అన్న చర్చ కూడా ఉంది. అయితే రాజకీయాలు మారి ఆజాద్ అదే కాంగ్రెస్కి ఇప్పుడు అసమ్మతి నేతగా మారారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయన్ని దగ్గరకు తీస్తోంది. మరి బీజేపీకి నచ్చారని జగన్కి ఆజాద్ నచ్చుతారా అన్నదే ఇక్కడ చూడాల్సిన విషయం అంటున్నారు. మరోవైపు ఆజాద్ తన అభ్యర్థిత్వం పట్ల వైసీపీ వైఖరి ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని బోగట్ట. ఆయన ఏపీకి చెందిన సీనియర్ మంత్రి, కాంగ్రెస్లో చాలా కాలం ఉన్న ఆయనతో ఈ మధ్య ఇదే విషయం మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. వైసీపీ మద్దతు పూర్తిగా తనకే దక్కేలా చూడాలని ఆయన కోరినట్లుగా చెబుతున్నారు. మరి జగన్ ఈ విషయంలో ఏమంటారో అన్న చర్చ అయితే ఉంది. ఆజాద్కి కనుక జగన్ నో అంటే మాత్రం ఫస్ట్ టైం ఆయన బీజేపీకి యాంటీ చేసినట్లు అవుతుంది అంటున్నారు.